ది థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ మూవీ చూసారా? ఐన్స్టైన్ తర్వాత మళ్ళీ అంతటి పరిశోధనలు చేశారన్న పేరున్న స్టీఫెన్ హాకింగ్ లైఫ్పై తీసినటువంటి మూవీ. రెండేళ్లు మాత్రమే బతుకుతాడు, బతుకున్నన్ని రోజులు ఏ పని కూడా సొంతంగా చేసుకోలేడన్న వ్యక్తి అంతుజిక్కని విశ్వానికి చెందిన అనేక ఖగోళ రహస్యాలను కనిపెట్టేశాడు. నాట్ ఓన్లీ స్టీఫెన్, లూయిస్ బ్రెయిలీ, జాన్ నాష్, హెలెన్ కెలర్, ఇండియాకు వస్తే సుధాచంద్రన్, శీతల్దేవి, భరత్ కుమార్, అరుణిమ సిన్హా, ప్రీతి శ్రీనివాసన్, గిరీష్ శర్మ, ఈ నేమ్ లిస్ట్ ఇలా పెరిగిపోతూనే ఉంటుంది. కానీ ఆగదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన ఒక ట్వీట్ కారణంగా. స్మితా సబర్వాల్ అస్సలు ఇంట్రడక్షన్ అవసరం లేని ఒక బ్యూరోక్రాట్ అధికారి అని. ఎన్నో వండర్స్తో పాటు తన పనితీరుతో ఎంతో మంచి పేరు సాధించిన ఆ అధికారి దివ్యాంగులను కోట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. దాని సారాంశం ఏంటంటే, ఆల్ ఇండియా సర్వీసెస్లో దివ్యాంగులకు కోటా ఎందుకు? కీలకమైన పోస్టులకు రిజర్వేషన్లు అవసరమా? జస్ట్ ఆస్కింగ్ అన్నారు. ఐఏఎస్ అధికారులు ఉద్యోగులు ఎక్కువగా ఫీల్డ్లో ఉండాల్సి ఉంటుంది, ఎక్కువ పని గంటలు చేయాల్సి ఉంటుంది, ప్రజల సమస్యలు వినాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులకు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ముఖ్యమని అన్నారు ఆవిడ. అంతేకాదు, దివ్యాంగులకు ఎయిర్లైన్స్ పైలట్గా ఉద్యోగం ఇస్తుందా, దివ్యాంగుడైన డాక్టర్ను మీరు నమ్ముతారా అంటూ కూడా ఆవిడ ప్రశ్నించారు. ఇక్కడ మొదలైంది అసలు పంచాయతీ. నిజానికి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పూజా ఖేత్కర్ ఇష్యూపై ఆమె స్పందించి ఉండొచ్చు. ఆమె దివ్యాంగుల కోటాలను ఉద్యోగం సాధించి ఇప్పుడు ఫేక్ అని తేలడంతో ఉద్యోగం పోయింది. ఇదే ఇష్యూపై ఆవిడ స్పందించాలంటే వేరే విధంగా స్పందించాల్సి ఉండేది. కానీ ఆ మొత్తం దివ్యాంగులను కించపరిచేలా చేశారు అనేది ఇప్పుడు వస్తున్న ప్రధాన ఆరోపణ. నిజానికి ఆమె వ్యాఖ్యలు కొంచెం లైన్ దాటినట్టే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆవిడ ఉద్దేశం కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ చెప్పిన విధానం అనేది నెగిటివ్గా రిసీవ్ అయింది. ఒకసారి స్మిత వ్యాఖ్యలను పరిశీలిస్తే, ఐఏఎస్ అంటే ఏంటి? పాలన సాఫీగా చేయాలి, ప్రజలకు సంక్షేమం అందే విధంగా పాలసీలను రూపొందించడం. దీనికి చాలా బ్రెయిన్ స్టార్మ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఫిజికల్ ఫిట్నెస్ కంటే ఎక్కువగా బుర్రను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ విషయం అత్యంత చిన్న వయసులో యూపీఎస్సీని క్లియర్ చేయడమే కాదు, ఆల్ ఇండియా 4th ర్యాంక్ సాధించిన స్మితకు తెలీదా? ఆవిడ 4th ర్యాంక్, ఆవిడకి తెలియదా? మరి ఎందుకు ఇలా ఆ దివ్యాంగులను తక్కువ చేసి ఇలా మాట్లాడారనేది ఆవిడకే తెలియాలి. ఇప్పుడు స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై దివ్యాంగుల నుంచి చాలా విమర్శలు వస్తున్నాయి. ఇది తమ మనోభావాలను దెబ్బతీయడమే కాక తమ స్థైర్యాన్ని ప్రశ్నించడమే, సామర్థ్యాన్ని ప్రశ్నించడమే అంటున్నారు వారంతా. అంతేకాదు, చాలా చులకనగా చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సో ఐఏఎస్లు కావాలంటే అందగత్తులు, ఐపీఎస్లు కావాలంటే మాత్రం జిమ్ ట్రైనర్ సరిపోతారా? ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్. మెంటల్ ఫిట్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఏమీ లేకుండా సివిల్స్ దాకా కొట్టిన దివ్యాంగులు చాలా చాలా గొప్పవాళ్ళు. జెన్యున్గా ఉన్న డిసబిలిటీ పీపుల్ మీద ఇలాంటి కామెంట్స్ చేయటం, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్పు. స్మితా సబర్వాల్ వాళ్ళ ఫాదర్ ఐఏఎస్, వాళ్ళ హస్బెండ్ ఐపీఎస్, ఆవిడకి అన్ని ఫెసిలిటీస్ ఉండి సివిల్స్ పాస్ అయింది. నేను ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాను ఆవిడ ఓపెన్గా, ఈరోజు నేను జాబ్ ఎప్పుడో రిజైన్ చేసేసాను, 167 ర్యాంక్ కొట్టి ఆమెను ఈరోజు అడుగుతున్నాను, రిజైన్ చేసి రమ్మనండి, ఇద్దరు సివిల్స్ రాద్దాం, నేను డిఫరెంట్ లేబుల్ కేటగిరియా, ఆమెకన్నా ఎక్కువ మార్క్స్ నాకు వస్తాయా, ప్రూవ్ చేసి చూపిస్తాను, లెట్ హర్ కమ్ అండ్ రైట్ ది ఎగ్జామ్. సరే, ఛాలెంజ్లు విమర్శలను పక్కన పెడితే స్మిత లాంటి వారి నుంచి అసలు ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ఎందుకంటే ఆవిడ మీద ఉన్నటువంటి ఇమేజ్ అలాంటిది. కొన్ని ఇంత జరిగినా ఆమె ఏమైనా మారారా అని చూస్తే లేదని చెప్పాలి. విమర్శల పర్వం ఎక్కువ అవడంతో ఆమె మరో ట్వీట్ చేశారు. నాలో కూడా సున్నితత్వం ఉందంటూనే ఐపీఎస్, ఐఏఎఫ్ఎస్, డిఫెన్స్ సెక్టర్లో దివ్యాంగుల కోటా ఎందుకు లేదో హక్కుల కార్యకర్తలు ప్రశ్నించాలని మళ్ళీ రివర్స్ అటాక్ చేశారు ఆవిడ. అరే మేడం, మీరు మళ్ళీ అదే మాట అంటున్నారు, మీరు చేసింది కరెక్ట్ని సమర్థించుకోవడానికి కాసేపు పక్కన పెట్టి బ్రాడ్ మైండ్తో ఆలోచించండి, మీరు ఏం మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడారో, ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుంది అనేది వాళ్ల వాదన. శారీరక లోపాలను అధిగమించి ఉన్నత స్థానాలను చేరుకోవాలనుకునే వారి కళ్ళను మీరు ఇండైరెక్ట్గా చిదిమేస్తున్నారు. అంటే వాళ్ళ మొరాలిటీని దెబ్బతీస్తున్నారు మీరు. సరే, మీరు ఫిజికల్ ఫిట్నెస్ అంటున్నారు కదా, మీ కెరీర్లో చాలాసార్లు ఫీల్డ్ విజిట్ చేశారు కాదనలేదు, బట్ దానికంటే ఎక్కువగా మీ బుర్రను ఉపయోగించి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేస్తుంటారు. మీరు చేసిన ఫీల్డ్ విజిట్ కాస్త కష్టపడితే దివ్యాంగులు కూడా చేయగలరు. ఆ డైరెక్షన్లో అయినా ఆలోచించండి స్మితా సబర్వాల్ గారు. హోప్ ఈజ్ ఎవ్రీథింగ్, ప్లీజ్ డోంట్ కిల్ దట్ హోప్ విత్ యువర్ వర్డ్స్ అండ్ యాక్షన్స్. అసలు సామాన్యులే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీలాంటి మంచి హోదా, ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉన్నవారు అసలు ఇలా మాట్లాడకూడదు. ఇప్పటికైనా మీ మాటలను కరెక్ట్ చేసుకుంటే అందరికీ మంచిది. ప్లీజ్ విత్డ్రా యువర్ వర్డ్స్. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.